స్వాగతం ముఖ్య అంశాలు జగనన్న కానుక నవంబర్ రెండున స్కూళ్లు ప్రారంభం ఆ రోజుకు యూనిఫామ్ కుట్టించుకుంటారని ముందుగా ఇస్తున్నాం వారానికి పది కోట్ల రూపాయల విలువైన పనులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేయాలి జగన్ బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా రాష్ట్రంలో కాస్త తగ్గిన కరోనా వ్యాప్తి ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల నూట తొంభై మందికి పాజిటివ్ దేశంలో ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా ఐసీఎంఆర్ సీరో సర్వేలో వెల్లడి యూపీలో నిర్భయ హద్రాస్ జిల్లాలో రెండు వారాల క్రితం దారుణం సోను సూద్కి ఐరాసా అవార్డు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటుడు విజయవాడలో ఆకట్టుకునేలా బాపు మ్యూజియం ఎనిమిది కోట్ల రూపాయలతో ఆధునీకరణ రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శాంతించిన కృష్ణమ్మ ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ పంట నష్టంపై సర్వే ప్రారంభం రైజర్స్ కొట్టింది బోని రషీద్ మాయాజాలం రక్తహీనత తగ్గేదెలా ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం ఐదున జగనన్న విద్యా కానుక నవంబర్ రెండున స్కూళ్ళు ప్రారంభం ఆ రోజుకు యూనిఫామ్ కుట్టించుకుంటారని ముందుగా ఇస్తున్నాం స్పందనలో భాగంగా కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో పలు పథకాలపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ సందర్శనలో జేసీలు వేగం పెంచాలి గ్రామ వార్డు సచివాలయాల ప్రాతిపదికనే కలెక్టర్లు జేసీల పనితీరు అంచనా అందుకే ప్రతివారం సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి రెండు లక్షల మందికి రెండున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జేసీలకు మార్గనిర్దేశకం చేశారు నవంబర్ రెండున స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్టోబర్ ఐదున విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు ఇదే రోజున పంటల గిట్టుబాటు ధరలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని చెప్పారు జేసీలు తరచూ సచివాలయాలను సందర్శించాలని ప్రజలకు అందించే సేవల్లో వేగం పెరగాలన్నారు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా ఉండాలని పునరుద్ఘాటించారు కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం వారానికి పది కోట్ల రూపాయల విలువైన పనులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేయాలి స్పందనలో భాగంగా ఉపాధి హామీ పనులపై సమీక్షలో సీఎం జగన్ ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు సకాలంలో ఏర్పాటు చేయాలన్నారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒక నాటికి సచివాలయ భవనాలు పూర్తి కావాలన్నారు గ్రామ ఇంజనీరింగ్ సహాయకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అన్నారు బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు కొట్టివేత ఎలాంటి సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసిన జడ్జి శ్రీ ఎస్కే యాదవ్ అద్వానీ సహా ముప్పై రెండు మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత బీజేపీ అగ్రనేతలకు ఊరట నిందితులపై ఉన్న అభియోగాలు కొట్టివేత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత మొత్తం మూడు వందల యాభై ఒక్క మందిని విచారించిన జడ్జి ఆరు వందల సాక్ష్యాలు పరిశీలించారు బీజేపీ నేతలు కూల్చివేతలను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించారు న్యాయమూర్తి సురేందర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు ఇక ఈనాళ్ళలో వచ్చిన వార్తను చూద్దాం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడ్డారు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రాత్రి ట్విట్టర్లో ప్రకటించింది ఉదయం రొటీన్గా కోవిడ్ నైన్టీన్ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ అని తేలింది లక్షణాలేమీ లేవు హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు ఆయన సతీమణి ఉషకు నెగిటివ్ వచ్చింది ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారని కార్యాలయం పేర్కొంది ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం కాస్త తగ్గిన కరోనా వ్యాప్తి రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల నూట తొంభై మందికి పాజిటివ్ కరోనా కొత్త కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది సోమవారం ఉదయం తొమ్మిది నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి పరీక్షలు చేయగా ఆరు వేల నూట తొంభై మందికి అంటే తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం వైరస్ ఉన్నట్లు గుర్తించారు వీరిలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నారు తూర్పుగోదావరిలో కేసుల సంఖ్య వెయ్యికి తగ్గడము ఇటీవల కాలంలో ఇదే తొలిసారి ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా ఐసిఎంఆర్ దేశవ్యాప్తంగా సీరో సర్వేలో వెళ్ళడి దేశంలో బయటపడుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య కోలుకుంటున్న వారి కంటే తగ్గుతూ వస్తోంది మరోవైపు దేశంలో పదేళ్లు దాటిన వారిలో ఆగస్టు నాటికి ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అంచనా వేస్తున్నామని ఐసీఎంఆర్ చేసిన సెకండ్ సీరో సర్వే తెలిపింది భారత్లో ప్రతి మిలియన్ మందిలో నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు మందికి కరోనా సోకగా డెబ్బై మరణాలు సంభవించాయని ప్రపంచంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం యూపీలో నిర్భయ హాద్రాస్ జిల్లాలో రెండు వారాల క్రితం దారుణం దళిత యువతిపై చిత్రహింసలు సామూహిక అత్యాచారం తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి ఈ ఘటనపై మండిపడిన భీమార్మీ కాంగ్రెస్ ప్రజా సంఘాలు ప్రభుత్వం పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఆరోపణ నలుగురు నిందితులను అరెస్టు చేశామన్న పోలీసులు నిర్భయ ఘటన తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది పంతొమ్మిది ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపరిచి పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సత్తర్జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం సోను కి ఐరాస అవార్డ్ ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటుడు కరోనా సంక్షోభ కాలంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ దేశ ప్రజలకు చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రతిష్టాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది సోమవారం ఆన్లైన్ ద్వారా సోనూసూద్కి ఈ అవార్డును ప్రదానం చేశారు ఎన్నో సినిమాల్లో విలన పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి కోవిడ్ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనసుల్లో నిఖార్సైన హీరోగా నిలిచిపోయారు సోనూ సూద్ ఈ అవార్డు తనకు అత్యంత అరుదైన గౌరవం ఎంతో ప్రత్యేకమని తన కృతజ్ఞతలు తెలిపారు తన చుట్టూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిస్వార్థంగా తనకు తోచిన సాయం చేసినట్లు సోను సూద్ అన్నారు రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి యుఎన్డిపి చేస్తున్న కృషికి తన మద్దతు ఉంటుందని సోను సూద్ తెలిపారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం ఆకట్టుకునేలా బాపు మ్యూజియం ఎనిమిది కోట్ల రూపాయలతో ఆధునికీకరణ రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలు పెద్దలను ఆకట్టుకునేలా ఎనిమిది కోట్ల రూపాయలతో విజయవాడలో బాపు మ్యూజియంను అభివృద్ధి చేశామని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు అక్టోబర్ ఒకటిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన భవనంలో ఆది మానవ యుగం నుంచి ఆధునిక యుగం వరకు పదిహేను వందల వస్తువులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ మ్యూజియంలో క్రీస్తు పూర్వం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న వస్తువులను ఏర్పాటు చేశామన్నారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం శాంతించిన కృష్ణమ్మ ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ పంట నష్టంపై సర్వే ప్రారంభం గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ శాంతించింది ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు మున్నేరు కట్లేరు మూసీల నుంచి వచ్చే వరద తగ్గింది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఐదు పాయింట్ సున్నా ఏడు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో ఐదు లక్షలు ఉంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జలాశయంలో నీటి మట్టం పన్నెండు అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం సన్ రైజర్స్ కొట్టింది బోని ఇది సన్ రైజర్స్కి తొలి విజయం రషీద్ మాయాజాలం మెరిసిన బేర్స్టో వార్నర్ కేన్ ఐపీఎల్లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న రైజర్స్ ఖాతా తెరిచింది సన్ రైజర్స్ ఎట్టకేలకు పాయింట్ల పట్టికలోకి ఎక్కింది బ్యాటింగ్ కష్టంగా సాగిన దుబాయ్ పిచ్చిపై వ్యూహాత్మకంగా ఆడిన ఆ జట్టు రెండు విజయాలతో ఊపు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది మొదట సన్రైజర్స్ ఆశలు పెట్టుకున్న ప్రధాన బ్యాట్స్మెన్ సత్తాచాటి జట్టుకు మంచి స్కోరును అందిస్తే ఆ తర్వాత రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని చుట్టేశాడు స్త్రీలలో నీరసానికి రక్తహీనతే కారణమా అది తగ్గేదెల రక్త కణాలు తయారు కావడంలో లోపం నెలసరిలో అధిక రక్తస్రావం కడుపులో పురుగులు లేదా మలంలో రక్తం పడుతున్న ఈ సమస్య ఎదురవుతుంది కారణం తెలిస్తే చికిత్సతో అదుపులోకి తెచ్చుకోవచ్చు అలాగే పైన చెప్పిన సమస్యల్లో ఏది కాదని తేలితే పోషకాహార లోపమే కారణమని చెప్పవచ్చు ఇటువంటప్పుడు ఆహారంలో కొన్నిటిని చేర్చుకుంటే ఇందులోంచి తేలికగా బయటపడవచ్చు యాపిల్ అరటిపండు కిస్మిస్ ఖర్జూరం అలాగే బీట్రూట్ మెంతికూర ఉల్లికాడలు గోంగూర పాలకూర సోయాబీన్స్ నువ్వులు తేనె పాలు పెరుగు ఉసిరి వంటివి తప్పనిసరిగా రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటే బోన్ సూప్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు కప్పు నీటిలో గంటసేపు నానబెట్టిన నాలుగు ఎండు ఖర్జూరాలను మెత్తని గుజ్జులా చేసుకొని తినాలి నువ్వులు వేయించి పొడి చేసి సమానంగా బెల్లం కలిపి లడ్డు ఆకారంలో చేసుకొని భద్రపరుచుకొని ప్రతి పూట ఒక లడ్డును తింటూ ఉండాలి అలాగే కప్పు బీట్రూట్ రసం లేదా కప్పు దానిమ్మ రసం రోజు తీసుకుంటే మంచిది రెండు పెద్ద ఉసిరికాయలు పచ్చిగానే తినడం అలవర్చుకోవాలి లేదంటే ఒకేసారి కొన్ని ఉసిరికాయలను తేనెలో నానబెట్టి ఉంచితే ప్రతిరోజు రెండు చొప్పున తినచ్చు చెంచా ఉసిరి చూర్ణంలో తేనె కలిపి తింటే రక్త వృద్ధి కలుగుతుంది ఈ సూచనలన్నింటినీ పాటిస్తేనే రక్తైన సమస్యకు దూరమై ఆరోగ్యవంతంగా ఉండవచ్చు ప్రోటీన్తో ఒత్తైన జుట్టు పొటవాటి ఒత్తిడి అంటే ఇష్టపడని మహిళలు ఎవరుంటారు దాని సంరక్షణ కోసం ఎన్నో రకాల నూనెలు షాంపూలు వాడుతుంటారు అవి మాత్రమే సరిపోదు జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి ఏ బి అవసరం పైపై పోతలతో వచ్చే అందం తాత్కాలికమే సహజంగా మీరు కోరుకున్న మార్పు రావాలంటే మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా ఆకుకూరలు చిలగడదుంపలు నట్స్ మీ ఆహారంలో ఉండాలి వీటిల్లోని ఐరన్ విటమిన్ ఏ బి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి కోడిగుడ్లు మాంసం చేపల వంటివి తీసుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా జుట్టుకు ప్రోటీన్లు బయోటిన్ అంది కుదుళ్ళు దృఢంగా మారతాయి ఇక స్కార్ఫ్ ధరించండి జుట్టు ఎదుగుదలతో పాటు ఒత్తుగా పెరగాలన్న ప్రోటీన్లు ఎంతో కీలకం సూర్యుడి నుంచి విడుదలయ్యే యువీ కిరణాల వల్ల వెంట్రుకలో ఉండే ప్రోటీన్ల శక్తి తగ్గుతుంది అందుకే బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తలకి స్కార్ప్ చుట్టుకోండి ఫలితంగా జుట్టు రాలిపోవడం తెగిపోవడం చుండ్రు వంటి సమస్యలు ఎదురుకావు ఇక ధ్యానం తప్పనిసరి మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుంది దీనికి పరిష్కార మార్గంగా ధ్యానం వ్యాయామాలు జీవనశైలిలో భాగం దీనివల్ల కుదులకు రక్త ప్రసరణ జరుగుతుంది తద్వారా వెంట్రుక గట్టిగా ఉండేందుకు కావలసినంత బలం చేకూరుతుంది చిన్నపిల్లలకు మంచి లక్షణాలను సత్ప్రవర్తనను ఆది నుంచే నేర్పండి పిల్లలకు మంచి పద్ధతులు నేర్పాలంటే అమ్మగా మీరు వాటిని మొదట ఆచరిస్తే చిన్నారి మిమ్మల్ని అనుసరిస్తుంది ఉదాహరణకు పెద్దగా మాట్లాడొద్దని చిన్నారికి చెప్పి ఇతరులపై మీరు అరిస్తే తనకు ఎలా ఉండాలనేది అర్థం కాదు కాబట్టి తనకు చెప్పే ముందు మీరు దాన్ని ఖచ్చితంగా ఆచరించండి మీరు చిన్నారికి ఏం చెప్పాలనుకున్నా అనునయంగా చెప్పాలి అప్పుడే అవి వారి మెదళ్ళు స్థిరపడతాయి దాంతో చిన్నప్పటి నుంచే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు ఉదాహరణకు పరిగెత్తే అమ్మాయిని అలా వేగంగా పరిగెత్తితే కాళ్ళు విరుగుతాయని చెప్పే బదులుగా మెల్లగా జాగ్రత్తగా వెళ్ళని చెప్తే సరిపోతుంది ముఖ్యంగా చిన్నారులకు వారు చేయకూడని కంటే ఏం చేయాలనే విషయం స్పష్టంగా చెప్పగలగాలి అప్పుడే కొత్త విషయాలు ఉత్సాహంగా నేర్చుకుంటారు ఇక చిన్నారు చెప్పిన పని చక్కగా పూర్తి చేసినప్పుడు బాగా చేసావంటూ మెచ్చుకోవాలి అది ముక్తసరిగా కాకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెరుగుతాయి కొత్త పని చేయాలన్న ఉత్సాహం వస్తుంది ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ఈ ఏడాది చివరికి అందుబాటులోకి కరోనా టీకా కోవాక్సిన్ తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆశాభావం భారత్ బయోటెక్ సందర్శన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి చైనా వాదనను అంగీకరించం సుమారు ఐదు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో వాస్తవ సరిహద్దుల గురించి ఇలాంటి ఆమోదయోగ్యం కానీ ఏకపక్ష భాష్యం చెప్పవద్దని కోరింది చైనా ఏకపక్షంగా నిర్వహించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఎల్ఏసీని భారత్ ఎన్నడూ ఆమోదించలేదు ఈ విషయం చైనా సహా అందరికీ తెలుసని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ మంగళవారం మీడియాతో అన్నారు ఉన్నత విద్యా సంస్థల్లో సెలవులన్నీ రద్దు రాష్ట్రంలో అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి ఉన్నత విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని భావిస్తున్నందున పాటించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను ఉన్నత విద్యా మండలి సిద్ధం చేసింది వీటిని విశ్వవిద్యాలయాలు కళాశాలలకు పంపించనుంది ఈ తరగతులు వచ్చే ఏడాది ఆగస్టు ఇరవై ఒక తేదీ వరకు జరగనున్నాయి విద్యార్థులకు ఎలాంటి సెలవులు ఉండవు ఆదివారం మాత్రమే విరామం ఉంటుంది పండగలు వేసవ సెలవులను రద్దు చేయనున్నారు చందమామ బొమ్మల తాత ఇక లేరు ప్రముఖ చిత్రకారుడు శంకర్ కన్నుమోత పట్టు వదలని విక్రమార్కుడు బేతారుడు శవాను భుజాన వేసుకుని బయలుదేరాడంటే వెంటనే టక్కును గుర్తుకొచ్చే బొమ్మ చందమామ ముఖ చిత్రమే ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసి ఆబాల గోపాలను అలరించిన బొమ్మల తాత ఇయ్యక లేరు పిల్లల కథల పుస్తకం చందమామలో తన కొంచెతో అద్భుతమైన బొమ్మలు గీసిన శంకర్ కన్ను మూశారు ఈయన వయసు తొంభై ఆరు సంవత్సరాలు కువైట్ రాజు కన్నుమూత ఏళ్ల తరబడి కువైట్ను పాలించిన రాజు షేక్ సభా ఆల్ అహ్మద్ ఆల్ సభా మంగళవారం కన్నుమూశారు ఈయన వయసు తొంభై ఒక్క సంవత్సరాలు ప్రోస్టేట్ క్యాన్సర్కు సరికత్త ఔషధం ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స చేయడానికి ఉపయోగపడే ఒక ఔషధాన్ని గాంధీనగర్లోని ఐఐటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు లాలాజల పరీక్షతో లక్షణాలు లేని కరోనా జాడ గుర్తింపు ఎలాంటి లక్షణాలు లేని కోవిడ్ కేసుల జాడను త్వరగా గుర్తించేందుకు ఆర్డీ ల్యాంప్ లాలాజల పరీక్ష ఉత్తమని జపాన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు తొమ్మిదో ఏడాది ముకేష్ నంబర్ వన్ ఆరు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల సంపద ఏడాదిలో డెబ్బై మూడు శాతం పెరిగింది అదనంగా పది కోట్ల కోవిడ్ టీకా డోసులు సీరం ఇన్స్టిట్యూట్ సిఈఓ వెల్లడి మన దేశంతో పాటు మధ్య అల్పాదాయ దేశాల అవసరాల కోసం అదనంగా మరో పది కోట్ల డోసులు కోవిడ్ నైన్టీన్ టీకా తయారు చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఎల్ఐసిలో ఇరవై ఐదు శాతం వాటా విక్రయం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ఐపీఎల్లో ఈనాడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి